హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. నన్ను చాలామంది చాలా రోజుల నుంచి డిప్లొమా తర్వాత గవర్నమెంట్ జాబ్స్ ఏముంటాయి అని చెప్పమంటున్నారు. సో ఇప్పుడు మనం డిప్లొమా తర్వాత గవర్నమెంట్ జాబ్స్ ఫర్ మెకానికల్ ఇంజనీరింగ్కి స్టార్ట్ చేద్దాం. ఓకే, లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఓకే గైస్, డిప్లొమా తర్వాత మెకానికల్ ఇంజనీరింగ్ వాళ్ళకి ఉన్న గవర్నమెంట్ జాబ్స్ అంటే ఇందులో మీకు రకరకాల జాబ్స్ ఉంటాయి. ఆ జాబ్స్లో మీకు పేపర్ వన్, పేపర్ టూ, ఆర్ పార్ట్ వన్, పార్ట్ టూ అని డిఫరెంట్ డిఫరెంట్ వేరియేషన్స్ ఉంటాయి. సో మీరు నోటిఫికేషన్స్ చూసినట్లయితే, లైక్ యూనో ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ కానీ, స్టేట్ గవర్నమెంట్ నోటిఫికేషన్ కానీ, సెంట్రల్ గవర్నమెంట్ నోటిఫికేషన్స్ కానీ చూసినట్లయితే మీకు డిప్లొమా మీద ఏ రకమైన జాబులు వస్తుంటాయి, ఎవరెవరు ఏ బ్రాంచ్కి వస్తుంటాయి అని తెలుస్తుంది. సో మెకానికల్ వాళ్ళకైతే మీకు ఎస్ఎస్సిలో జూనియర్ ఇంజనీర్ అని జాబ్ ఉంటుంది. ఈ ఎస్ఎస్సి జూనియర్ ఇంజనీర్ జాబ్లో మీరు డిప్లొమా క్వాలిఫికేషన్తో కొన్ని ఉంటాయి, ప్లస్ బీటెక్తో కూడా కొన్ని ఉంటాయి. సో లేదంటే డిప్లొమా ఆర్ బీటెక్ అని ఉంటుంది, అంటే ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. దీంట్లో పార్ట్ వన్, పార్ట్ టూ అని రెండు పార్ట్స్గా ఉంటాయి. అవి మీరు రెండు పార్ట్స్గా పేపర్స్ రాయాల్సి ఉంటుంది. అంటే ఈ ఎస్ఎస్సి వచ్చి మీకు రెగ్యులర్గా ఎవ్రీ ఇయర్ షెడ్యూల్ ఉంటుంది కాబట్టి మీకు ఇట్లా డీటెయిల్స్గా మీకు ఆన్లైన్లో దొరుకుతాయి. ఆ తర్వాత ఆర్ఆర్బి రైల్వేస్లో జూనియర్ ఇంజనీరింగ్ జాబ్స్ కూడా ఉంటాయి, దాంట్లో కూడా మీరు జాయిన్ అవ్వచ్చు. చాలా అంటే చాలా పోస్టులు పడతాయి పడినప్పుడు మాత్రం. ఇంకొకటి సెయిల్ అని ఉంటుంది, సెయిల్ అంటే స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ అని ఉంటుంది. ఇందులో మీకు రకరకాల స్టీల్ ప్లాంట్స్ ఉన్నాయి, ఎప్పుడో బ్రిటిష్ వాళ్ళు స్థాపించిన స్టీల్ ప్లాంట్స్ ఉన్నాయి. ఆ స్టీల్ ప్లాంట్స్లో డిప్లొమా వాళ్ళకి కూడా మంచి జాబ్స్ ఉంటాయి, అవి కూడా నోటిఫికేషన్స్ అప్పుడప్పుడు పడుతూ ఉంటాయి కాబట్టి అందులో మీరు జాయిన్ అవ్వచ్చు. తర్వాత ఎన్టీపీసీలో కూడా డిప్లొమా లెవెల్ సూపర్వైజర్ పోస్టులు పడుతూ ఉంటాయి డిప్లొమా బేస్తోని. సో అందులో కూడా పవర్ ప్లాంట్లో కూడా మీరు జాయిన్ అవ్వచ్చు. ఇంకా ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా అని ఉంటాయి కొన్ని, ఇందులో కూడా అప్పుడప్పుడు పడుతూ ఉంటాయి గవర్నమెంట్ జాబ్స్ డిప్లొమా బేస్ మీద మెకానికల్ వాళ్ళకి. సో అది కూడా మీరు జాయిన్ అవ్వచ్చు. ఇంకా డిఆర్డిఓలో వచ్చేసి ఇది వచ్చేసి ఒక నెట్వర్క్, డిఎంఆర్ఎల్, డిఆర్డిఓ, ఆర్సిఐ ఇట్లా రకరకాలుగా ఉంటాయి, బట్ నోటిఫికేషన్ మాత్రం డిఆర్డిఓ అని మాత్రం పడుతుంది. అందులో మీకు సూపర్వైజర్ పోస్టులు ఉంటాయి అన్నట్టు. ఆ సూపర్వైజర్ పోస్టులు కూడా మెకానికల్ ఇంజనీరింగ్ వాళ్ళకి పడుతూ ఉంటాయి డిప్లొమా లెవెల్లో. బట్ ఇందులో ఎలా ఉంటాయంటే ఒక్కోసారి వాళ్ళు ఎలా అడుగుతారు, మీ దగ్గర హయ్యర్ క్వాలిఫికేషన్ ఉంటే నాట్ ఎలిజిబుల్ అని చెప్పేసి ఇస్తారు. బట్ వీ కెన్ డిస్క్లోజ్ ద, అంటే ఎవరు మీకు హయ్యర్ క్వాలిఫికేషన్ అని చెప్తాం, మనం చెప్పాం కదా మనకి ఆల్రెడీ డిప్లొమా క్వాలిఫికేషన్ ఉంది కాబట్టి మనం బీటెక్ చేయలేదని చెప్తాం. ఎందుకంటే వాళ్ళు వచ్చి మిమ్మల్ని ఎంక్వైరీ చేయరు కాబట్టి. డిప్లొమా క్వాలిఫికేషన్ ఉంటే డిప్లొమా క్వాలిఫికేషన్ అప్లై చేసి డిప్లొమా ఎగ్జామ్ రాసి జాబ్ కొట్టవచ్చు, తర్వాత పర్మనెంట్ అయిపోయిన తర్వాత తెలిసిన ఎవడే మనరు. ఓకే, ఆ తర్వాత పబ్లిక్ సెక్టర్ యూనిట్స్ ఉంటాయి. పబ్లిక్ సెక్టర్ యూనిట్స్ అంటే లైక్ యూనో బీహెచ్ఈఎల్, హెచ్ఏఎల్, బీడీఎల్, బీఈఎంఎల్, బీఈఎల్ ఇట్లా రకరకాల పబ్లిక్ సెక్టర్ యూనిట్స్ ఉన్నాయి. అందులో కూడా డిప్లొమా లెవెల్ జాబ్స్ ఉంటాయి, అవి కూడా రేర్గా పడుతూ ఉంటాయి. సో అందులో కూడా మీకు శాలరీ కానీ ఫెసిలిటీస్ కానీ చాలా బాగుంటాయి. ఇంకోటి ఆర్ఆర్బీలో లోకో పైలట్ పడుతుంది. లోకో పైలట్ అంటే డ్రైవర్ అన్నట్టు. సో ఈ డ్రైవర్ జాబ్ వచ్చేసి చాలా రిస్కీ, అంటే రఫ్ జాబ్. బట్ ఇందులో వస్తే మాత్రం ఇనీషియల్గా చాలా కష్టం ఉంటుంది, ఒక 5 ఇయర్స్ లోపు. 5 ఇయర్స్ తర్వాత మాత్రం మిమ్మల్ని ప్యాసింజర్ ట్రైన్స్, ఎక్స్ప్రెస్ ట్రైన్స్లో వేస్తారు. బిఫోర్గా అయితే మాత్రం గూడ్స్లో వేస్తారు. బట్ సో ఆ ప్రాసెస్ అనేది కొంచెం టఫ్, బట్ మీకు శాలరీ మాత్రం చాలా బాగా వస్తుంది, ఫెసిలిటీస్ కూడా చాలా బాగుంటాయి. ఇంకోటి ఐఓసీఎల్, బీపీసీఎల్, హెచ్బీసీఎల్ ఇట్లా ఉన్నాయి కదా, ఇవి కూడా పబ్లిక్ సెక్టర్ యూనిట్సే. ఇందులో కూడా మీకు పర్టికులర్గా డిప్లొమా అండ్ మెకానికల్ వాళ్ళకి మాత్రం జాబ్స్ పడుతూ ఉంటాయి, ఇవి సహజంగా రెగ్యులర్గా పడేవే. సో మీరు నోటిఫికేషన్స్ చూస్తూ ఉన్నట్లయితే మీకు తెలిసిపోతుంది. మీకు ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్లో కూడా అప్పుడప్పుడు నోటిఫికేషన్ పడుతూ ఉంటాయి, ఇది కూడా దీనికి కూడా ఆల్ ఓవర్ ఇండియాలో మా వాళ్ళని అడుగుతారు. సో అందులో కూడా మీరు జాబ్ తెచ్చుకోవచ్చు. ఇంకా మీకు మిలిటరీ ఇంజనీరింగ్ సర్వీస్ అని ఉంటుంది ఆర్మీది, అందులో కూడా మీకు సూపర్వైజర్ పోస్టులు లేదంటే టెక్నికల్ పోస్టులు అని పడుతూ ఉంటాయి. అందులో డిప్లొమా క్వాలిఫికేషన్ ఉంటుంది, సో అందులో కూడా మీరు జాబ్ తెచ్చుకోవచ్చు. ఈ తర్వాత ఇస్రోలో కూడా మీకు జాబ్లు పడతాయి. ఆ ఇస్రోలో కూడా అప్పుడప్పుడు టెక్నికల్ పర్పస్, టెక్నికల్ సూపరింటెండెంట్, టెక్నికల్ అసిస్టెంట్స్ అని ఇట్లా డిప్లొమా బేస్ మీద పడుతూ ఉంటాయి, విత్ ఎక్స్పీరియన్స్ కూడా అడుగుతారు అప్పుడప్పుడు. సో అందులో కూడా మీరు జాబ్ తెచ్చుకోవచ్చు. తెలంగాణ రోడ్ ట్రాన్స్పోర్ట్ కానీ, ఏపీ రోడ్ ట్రాన్స్పోర్ట్లో కానీ డిపో మేనేజర్ పోస్టులు పడతాయి, చాలా సహజంగా రేర్గా పడతాయి. అంటే మన రోడ్ ట్రాన్స్పోర్ట్ పరిస్థితి సరిగ్గా లేదు కాబట్టి ఈ మధ్య తగ్గించారు. సో రిక్రూట్మెంట్ అంటే వాళ్ళు ఖాళీ అయిపోయిన తర్వాత ఆ పోస్టులని అన్నీ గ్యాదర్ చేసి రిక్రూట్మెంట్ చేస్తారు. సో అందులో కూడా డిప్లొమా క్వాలిఫికేషన్తో మీరు జాయిన్ అవ్వచ్చు. ఇంతేకాకుండా వాటర్ వర్క్స్ ఉంటుందంట, పబ్లిక్ వాటర్ వర్క్స్. పబ్లిక్ వాటర్ వర్క్స్లో కూడా మెకానికల్ వాళ్ళకి కూడా చాలా పోస్టులు పడుతూ ఉంటాయి. సో అది సెంట్రల్ గవర్నమెంట్ నోటిఫికేషన్ రిలీజ్ అవుతుంది, కొన్ని స్టేట్ గవర్నమెంట్ కూడా ఉంటాయి. సో అట్లాంటి వాటిలో కూడా మీరు జాయిన్ అవ్వచ్చు. ఇవే కాకుండా స్టేట్ గవర్నమెంట్ జాబ్లో మీకు డిప్లొమా బేస్ చేసుకున్న చాలా పోస్టులు ఉంటాయి, వాటిలో కూడా మీరు జాయిన్ అవ్వచ్చు. బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పుకుంటే మనము అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ ఇట్లా కొన్ని ఉంటాయి కదా, సో అట్లాంటి జాబ్స్ కూడా మన స్టేట్ గవర్నమెంట్ రిలీజ్ చేస్తుంటుంది అప్పుడప్పుడు. సో అంటే మినిమం క్వాలిఫికేషన్ డిప్లొమా ఉంటుంది, హైయర్ క్వాలిఫికేషన్ ఎంతైనా సరే అని చెప్పేసి వాళ్ళు నోటిఫికేషన్లోనే ఇస్తారు. సో అట్లాంటి వాటికి మీరు అప్లై చేసుకుని వాటిలో జాబ్ తెచ్చుకోవచ్చు.
ఓకే గైస్, ఇవే కాకుండా చాలా రకరకాల జాబ్స్ ఉంటాయి. ఇందులో మీకు ఒక్కోసారి డిప్లొమా క్వాలిఫికేషన్ విత్ ఎక్స్పీరియన్స్ అడుగుతారు, డిప్లొమా క్వాలిఫికేషన్ విత్ నో ఎక్స్పీరియన్స్ కూడా అడుగుతారు. ఒక్కోసారి రెండు పేపర్లు ఉంటాయి, ఒక్కోసారి పేపర్ సేమ్ ఎగ్జామ్ రాయకుండా డైరెక్ట్ మీరు జాబ్స్ వెళ్ళొచ్చు అన్నట్టు. అండ్ ఇండియన్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీస్ అనే పెద్ద నెట్వర్క్ ఉంది, అందులో కూడా మీకు జాబ్స్ వస్తాయి. సో అందులో కూడా మీరు డిప్లొమా బేస్ చేసుకుని చాలా అంటే చాలా మంచి జాబులు తెచ్చుకోవచ్చు గైస్. ఇవన్నీ సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ అన్ని మిక్స్. మీరు గవర్నమెంట్ జాబ్స్ ప్రిపేర్ అవుతున్నారంటే రెండింటికి ప్రిపేర్ అవ్వండి, సెంట్రల్ స్టేట్. ఎంప్లాయ్మెంట్ న్యూస్ ఉన్నాయి, ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్ కొనుక్కోండి. అండ్ ఎంప్లాయ్మెంట్ న్యూస్ ఆన్లైన్లో దొరుకుతాయి, ఇలా కొన్ని వెబ్సైట్స్ ఉన్నాయి, ఈనాడు ప్రతిభ .net అని, విద్యావిజన్.com అని, లేదంటే ఫ్రెషర్స్ వరల్డ్.com అని, ఇట్లా అందులో సెపరేట్గా గవర్నమెంట్ జాబ్స్ అనేవి ఉంటాయి. అందులో నోటిఫికేషన్లో గవర్నమెంట్ జాబ్స్ ట్యాబ్ క్లిక్ చేసి అందులో వచ్చే గవర్నమెంట్ జాబ్స్ మీరు సెలెక్ట్ చేసుకొని వాటికి ప్రిపేర్ అయ్యి మీరు ప్రాసెస్ అంతా వెళ్ళి, అంటే లైక్ యూ రిటన్ టెస్ట్, ఇంటర్వ్యూ అండ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఫైనల్ ప్రాసెసెస్ అన్నీ వెళ్ళి మీరు జాయిన్ అవ్వచ్చు. ఓకే, ఇట్లా చాలా రకాలుగా ఉంటాయి. ఇట్లాంటివన్నీ మెకానికల్ వాళ్ళకి చాలా ఈజీగా ఉంటుంది, వాళ్ళైతే అంటే సబ్జెక్ట్ వచ్చిన వాళ్ళకి చాలా ఈజీగా ఉంటుంది. ఇంకా మీకు అర్థమెటిక్ రీజనింగ్, జనరల్ ఇంగ్లీషు, జనరల్ నాలెడ్జ్ అనేది సహజంగా అన్నింటిలో మీరు ఇంప్రూవ్ చేసుకోండి. ఏ బ్రాంచ్ వాళ్ళని ఇవన్నీ చేసుకోవాలి, అది కాకుండా టెక్నికల్లో కూడా మీరు సౌండ్ ఉన్నట్లయితే, ఒకవేళ అందులో రాకపోయినా ఇందులోనైనా మీరు మార్క్స్ తెచ్చుకొని మినిమం కట్ ఆఫ్ మార్క్స్ అనేది మీరు తెచ్చుకున్నట్లయితే ఆటోమేటిక్గా మీకు జాబ్ వచ్చేస్తుంది. ఓకే ఓకే గైస్, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ కొట్టండి, ఫర్దర్ వీడియోస్ అన్ని ఇమీడియట్లీ వస్తాయి. మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుద్దాం, అప్పటివరకు బాయ్ బాయ్ గైస్.